ఆత్రేయపురం మండలం రావిచెట్టు సెంటర్ వద్ద రైతు విశ్రాంతి భవనం నందు వైఎస్ఆర్ పెన్షన్ కానుక నగదు పెంపుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ సీఈఓ ఎన్వివి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గతంలో పెన్షన్లను కొంతమందికి మాత్రమే అందేవని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హత ఒక్కటే, కొలమానంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెన్షన్లు పెంపుకు హర్షిస్తూ వృద్ధులతో కేక్ కట్ చేయించారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. మీ దగ్గరకు వచ్చి మీ పెన్షన్ మీ చేతిలో పెట్టి వెళ్తున్న విషయాన్ని మనం చేస్తున్నా. ఈ రోజున కరోనా వచ్చి కరోనా మహమ్మారి వల్ల ఎంతో మందిని ప్రాణాలు కోల్పోయాం, ఎంతో మందిని సొంత మనుషులు కోల్పోయాం, చుట్టాలు కోల్పోయాం, బంధువులు కోల్పోయాం. అలాగే అమెరికా లాంటి పెద్ద దేశానికి కూడా ఆర్థికంగా మొత్తం పతనం అయిపోయింది. అలాగే మన రాష్ట్రంలో కూడా మన కుటుంబాల్లోనే చాలా మందికి వ్యాపారాలు బాగుండలేదు. కరోనా కారణం ఇచ్చేది అన్ని రంగాలకి దెబ్బతగింది. అరటి మార్కెట్ మన రావులపాలెం అరటి మార్కెట్ ఒక సందర్భంలో అయితే ఇంకా అటువైపు వెళ్తున్న ఉట్టి ఎత్తుకొని పనిచేసేవాడు. రేట్లు లేక పెళ్లి లేక కరోనా వల్ల అటువంటి ఇబ్బందులు వచ్చాయి. అలాంటి ఇబ్బంది ప్రభుత్వానికి కూడా వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది వచ్చినా మీకు ఇచ్చే డబ్బు విషయంలో మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ రోజు అదనంగా డబ్బు ఖర్చు అవుతున్నా కూడా మీ అందరికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఎవరైతే ప్రతిపక్షాలు కొన్ని ఏదైతే మరి డబ్బులు ఇవ్వట్లేదు లేదా కొంతమంది పెన్షన్లు ఖర్చు చేశారని మాట చెప్తున్నారో అందులో వాస్తవం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఏంటంటే కొంతమంది చెప్పేటువంటి కొన్ని పెన్షన్లు తీసేస్తున్నారు. ఎవరైతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేటువంటి వారికి లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వారికి కొంతమందికి తీసేసే కార్యక్రమం చేశారు. మధ్యలో కొంతమంది మాత్రం తర్వాత ఎమ్మెల్యేలు మేము వెళ్ళి చెప్పాం. తూర్పు మనం ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ చెప్పాం. ఈ రోజు కూడా ఎవరికైనా ఒకవేళ పెన్షన్ తీయాలంటే ముందు వారికి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి మీరు ఇచ్చేటువంటి జవాబు కూడా చూసుకుని అది కరెక్ట్ గా లేదు అనేటువంటి ఆలోచనకు వస్తేనే పెన్షన్ తీశారు. కానీ ఎవరికి కూడా అర్హత ఉన్న వాళ్ళ పెన్షన్లు ఎక్కడ కూడా తీయలేదని మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు తెలియజేస్తున్నానంటే మరి ఏదైతే కొంతమంది నేను గతంలో ఆలమూరులో ఉన్నా, ఆలమూరులో రోడ్డు పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ ఒక 16 పోర్షన్ ఇల్లులు అంటే 16 కుటుంబాలు అందులో నివాసం ఉంటున్నాయి. ఒక్కొక్కటి 10-20 వేలు నెలకి. అలాగే కింద యాక్సిస్ బ్యాంక్ అతికిచ్చాము. బ్యాంక్ అంటే నెలకి 40 వేలు. ఇవన్నీ కూడా పెద్ద ఆయన పెన్షన్ తీసుకుంటున్నాడు. మరి ఇట్లాంటి వాళ్ళు పెన్షన్ తీసుకుంటే ఒక పేదరికి ఇవ్వాల్సిన పెన్షన్ ఇట్లాంటి పెద్దవాళ్ళు తీసుకోవడం ఎంతవరకు ధర్మం అడుగుతున్నాం. అట్లాంటి పెన్షన్లు తీసాం కానీ ఎవరైతే నిర్భాగ్యులు మరి ఎవరైతే వైట్ కార్డు కలిగిన వాళ్ళు ఉన్నారో వారి పెన్షన్లు ఎక్కడ కూడా తీయలేదని మనం చేస్తున్నాం.